Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ కూటమి ప్రభుత్వానికి మధ్యంతర ఎన్నికల టెన్షన్. ఏపీలో 5 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఆ పార్టీతో జతకట్టి పవర్ షేర్ చేసుకున్న జనసేనలకు ఇప్పుడు బీజేపీ పేల్చిన మధ్యంతర బాంబు షాక్ ఇచ్చేదే అని అంటున్నారు. ఏపీలో 5 ఏళ్ల పాటు నిండుగా అధికారంలో ఉంటామని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం నెమ్మదిగా తన యాక్షన్ ప్లాన్ని అమలు చేస్తోంది. టీడీపీ ఇచ్చిన సూపర్ 6 హామీలను కూడా వాయిదా వేసుకుంటోంది. ఇంకా 5 ఏళ్ల టైం ఉంటుంది అని ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే కేంద్రంలో బీజేపీ పెద్దలు మాత్రం వడివడిగా మధ్యంతరం వైపుగా అడుగులు వేస్తున్నారు. కేంద్రంలోనూ బీజేపీలోనూ బలమైన నాయకుడిగా ఉన్న హోంమంత్రి అమిత్ షా మధ్యంతర ఎన్నికల మీద సంచలన ప్రకటన చేశాక అది ఖచ్చితంగా జరిగి తీరుతుందని అంటున్నారు. ఇక్కడ బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే జమిలి ఎన్నికలతో మధ్యంతరం తీసుకుని రావాలని బీజేపీ చూస్తోంది అంటున్నారు. నిజానికి బీజేపీకి జమిలి ఎన్నికలు అన్న కళ ఈనాటిది కాదు, ఇప్పటికీ 10 ఏళ్ల క్రితం నాటిది. అలా 2019లోనూ జమిలి అన్న మాట వినిపించింది. ఆ తరువాత 2024లో మరోసారి అదే మాట అన్నారు. కానీ అది అమలుకు నోచుకోలేదు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా జరిపేటట్లుగానే ఉంది. బీజేపీకి 3వసారి అధికారం దక్కింది. ఆ పార్టీ ఎజెండాలో ఉన్న ఒక్కో అంశం నెమ్మదిగా అమలు చేసుకుంటూ వస్తున్న బీజేపీ ఒకే దేశం ఒకే ఎన్నికలన్న దాన్ని కూడా కన్ఫర్మ్గా చేసి తీరుతుందని అంటున్నారు. దానికి కారణాలు అనేకమని చెబుతున్నారు. లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీలకు ఎన్నికలు ఒకేసారి జరిగితే మోడీ ప్రభావం ఆయా రాష్ట్రాల మీద పడి బీజేపీకి లబ్ధి కలుగుతుంది. లేకపోతే అసెంబ్లీలలో ప్రాంతీయ పార్టీలకు ఇతర పార్టీలకు జనాలు మొగ్గు చూపుతారని అంటున్నారు. దానికి ఉదాహరణ కర్ణాటక తెలంగాణలో జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల మధ్య తేడాను చూడొచ్చు. అసెంబ్లీలో ఓడిన బీజేపీ పార్లమెంట్లో మాత్రం ఎక్కువగా ఎంపీ సీట్లు గెలుచుకుంది. దాంతోపాటు ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసే వ్యూహం కూడా ఉంది అని అంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈసారి బీజేపీ పూర్తి మద్దతుతో కేంద్రంలో అధికారంలోకి రాలేదు. జేడీయూ టీడీపీల మద్దతుతో 5 ఏళ్లు నెట్టుకుని రావడం అంటే కష్టసాధ్యమే అని అంటున్నారు. పైగా ఆ పార్టీల ఒత్తిళ్లకు తలొగ్గి పాలించడం కూడా బీజేపీకి అంతగా నచ్చదని అంటున్నారు. అందుకే ఇండియా కూటమి కూడా కేంద్రంలో బీజేపీ 5 ఏళ్లు పాలించదని చెబుతూ వస్తోంది. అయితే మిత్రులు హ్యాండ్ ఇచ్చి ప్రభుత్వం పడిపోవడం కంటే తామే మధ్యంతర ఎన్నికలకు వెళ్లడం ద్వారా మరోసారి ప్రజల తీర్పును కోరి పూర్తి మద్దతుతో అధికారంలోకి రావాలన్నదే బీజేపీ మాస్టర్ ప్లాన్ అని అంటున్నారు. దాంతో బీజేపీకి కేంద్రంలో ఉన్న రాజకీయ అనివార్యతల రీత్యా మధ్యంతరానికి వెళ్లడం ఖాయమని అంటున్నారు. దాంతో బీజేపీ కనుక మధ్యంతర ఎన్నికలకు వెళితే ఎప్పుడు ఆ ముహూర్తం అన్న చర్చ వస్తోంది. దేశంలో అసెంబ్లీ ఎన్నికలన్నీ కూడా 2026 దాకా వరుసపెట్టి జరుగుతాయి. ఈ ఏడాది చివరిలో కొన్ని 2025లో, బీహార్ వంటి చోట్ల 2026లో, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి చోట్ల అసెంబ్లీలకు ఎన్నికలు ఉన్నాయి. దాంతో యూపీ అసెంబ్లీ ఎన్నికలతోనే మధ్యంతరానికి కేంద్రం ముహూర్తంగా పెట్టుకుందని అంటున్నారు. ఎందుకంటే యూపీలోనే ఎక్కువ ఎంపీ సీట్లున్నాయి. అంటే 2026లో కేంద్రం ఎన్నికలకు వెళ్లే ఛాన్స్ ఉందని ఒక ప్రచారం అయితే సాగుతోంది. అలా కనుక బీజేపీ ఎన్నికలకు వెళ్ళకపోతే ప్రభుత్వాన్ని మిత్రుల ఒత్తిడి నుంచి కాపాడుకోవడం కష్టమవుతుందన్న చర్చ ఉంది. సో బీజేపీ మనసులో మాట అన్నది బయటకు వచ్చింది. మరి ఏపీ సంగతి ఏంటన్నదే ఇక్కడ మ్యాటర్. ఏపీలో 2 ఏళ్లలో మళ్ళీ ఎన్నికలంటే అప్పటికి కూటమి ప్రభుత్వం సర్దుకుంటుందా అన్నది కూడా చూడాల్సి ఉంది అని అంటున్నారు. హామీలన్నీ అమలు చేస్తే ఏమో కానీ అటు సంక్షేమం లేక ఇటు అభివృద్ధిని చూపించకపోతే మాత్రం ఏపీలో కూటమికి ఇబ్బందులు వస్తాయా అన్న చర్చ సాగుతోంది.